నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ తెలిసి గాని తెలియక గాని మనకి తగిలే ఏ దెబ్బకైనా మనమే మూల కారణం అది సరిగ్గా అర్థమైతే తిరిగి దెబ్బ తగలకుండా ఆపొచ్చు అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ నటుడు రఘువరన్ సినిమాల్లో హీరో పాత్ర పవర్ఫుల్ గా కనిపించాలంటే హీరోని ఢీకొట్టే విలన్ పాత్ర కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలి అలా ఉన్నప్పుడే హీరో విలన్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి ఇక టాలీవుడ్ లో అలా మెప్పించిన విలన్స్ లో రఘువరన్ కూడా ఒకరు రఘువన్ తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో విలన్ గా ఎంతో గుర్తింపును సంపాదించాడు ముఖ్యంగా తన భీకరమైన గొంతుతో రఘువరణ్ ప్రేక్షకుల్ని భయపెట్టేవాడు ఆయన గొంతుకే చాలా మంది అభిమానులు కూడా ఉండేవారు ఈ కాల రఘువరణ్ విలన్ గా నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కేవలం విలన్ గానే కాకుండా రఘువరన్ తండ్రి పాత్రల్ని ఇతర సపోర్టింగ్ పాత్రల్ని కూడా చేశాడు అలా ఎంతో సక్సెస్ ని చూసిన రఘువరన్ ఉన్నట్టుండి రెండు వేల ఎనిమిది మార్చి పంతొమ్మిదిన అకాల మరణంతో అందరూ షాక్ కి గురయ్యారు అసలు రఘువరన్ మరణం వెనుకున్న ఏంటి రఘువరణ్ తన భార్య రోహిణి నుండి విడాకులు తీసుకుని ఎందుకు విడిపోయాడు ప్రకాశ్ రాజు వల్లే రఘువరన్ సినిమా కెరియర్ నాశనమైందా రఘువరన్ అమలా మూడేళ్ల రిలేషన్ బ్రేకప్ అవడానికి గల కారణాలేంటి రఘువరన్ లవ్ ఫెయిల్యూర్ వల్లే చెడు అలవాట్లకి బానిసయ్యాడా అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వాడు ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలిగిన వాడు అత్యంత సంతోషంగా సంతృప్తిగా జీవించగలడు రఘువరణ్ వేలాయుధం అలియాస్ రఘువరణ్ ఇతను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదకొండున కేరళలోని కొల్లెన్ ఒక మలయాళి ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి వేలాయుధం నాయర్ తల్లి కస్తూరి ఇతనికి ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు ఇక తండ్రి వేలాయుధం పాల్కడ్ లోని ఒక టిఫిన్ షాప్ ని రన్ చేస్తూ ఫ్యామిలీని పోషించేవాడు ఇక ఇదిలా ఉంటే అప్పట్లో కేరళలోని హిందువుల్ని క్రిస్టియన్స్ ని బలవంతంగా ముస్లిం మతానికి కన్వర్ట్ చేస్తుండేవారు ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే వారిని ఈ భూమి మీద లేకుండా చేసేవారు దీంతో చాలా మంది కేరళలో ఉండేవారు పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయేవారు ఇక అలా రఘువరణ్ తండ్రి కూడా తన ఫ్యామిలీని తీసుకొని తమిళనాడులోని కోయంబత్తూర్కి వచ్చి సెటిల్ అయ్యాడు ఇదిలా ఉంటే కోయంబత్తూర్కి వెళ్ళిన తర్వాత వీరి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారడంతో తినడానికి భోజనం లేని పరిస్థితిలో ఉండేవారు ఇక అదే సమయంలో కోయంబత్తూర్లో క్రిస్టియన్ మతానికి ఎవరైతే కన్వర్ట్ అవుతారో వారి పిల్లల ఎడ్యుకేషన్ తో పాటు బిజినెస్ చేయడానికి కూడా డబ్బుల సహాయం చేస్తామని ప్రచారం చేయడంతో రఘువరం తండ్రికి వేరే దారి లేక ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అవ్వడం జరిగింది ఇక అలా వారిచ్చిన డబ్బుతోనే రఘువరం తండ్రి కోయంబత్తూరులోని రెయిన్బో థియేటర్ ఆపోజిట్ లో ఒక హోటల్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఇదిలా ఉంటే రఘువరం తన స్కూలింగ్ ని కోయంబత్తూర్లోని స్టేంట్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివాడు ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న రఘువరణ్కి మ్యూజిక్ మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇందుకు కారణం తను చర్చిల్లో సాంగ్స్ పాడుతూ ఉండడమే ఇక చర్చి మ్యూజిక్ ట్రూప్ లో కూడా రఘువరణ్ పర్మనెంట్ మెంబర్గా మారి ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా ప్లే చేయడం మొదలెట్టాడు ఇక అక్కడ మ్యూజిక్ నాలెడ్జ్ ని పెంచుకొని బయట నాకౌట్ అనే మ్యూజిక్ బ్యాండ్ ని తన ఫ్రెండ్స్ తో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది దీంతో ఆ మ్యూజిక్ బ్యాండ్ ద్వారా బయట ఫంక్షన్స్ లో చర్చిల్లో పార్టీస్ లో కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా పర్ఫామ్ చేసేవారు ఇక రఘువరణ్ వాయిస్ మాత్రమే కాకుండా చూడ్డానికి కూడా హ్యాండ్సమ్ గా ఉండడంతో తన ఫ్రెండ్స్ అందరూ సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరో అవుతావని ఎంకరేజ్ చేయడం జరిగింది దీంతో రఘువరన్ కి యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇదిలా ఉంటే ఇతని మ్యూజిక్ టాలెంట్ ని గుర్తించిన రఘువరన్ స్కూల్ వారు తన టెన్త్ పూర్తవగానే లండన్ లోని ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలో చేర్పించడం జరిగింది అలా అక్కడ టూ ఇయర్స్ కోర్సుని ని పూర్తి చేసిన రఘువరన్ ఇండియాకి తిరిగి వచ్చాక సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు ఇక అలా మ్యూజిక్ కంపోజ్ చేయాలని ఒక గిటార్ ని కొనుక్కోవాలని తండ్రిని డబ్బులు అడగగా అందుకు తండ్రి రఘువరన్ తో నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నావు మ్యూజిక్ బ్యాండ్తో డబ్బు సంపాదించి ఆ డబ్బులతో నీకేం కావాలో అది కొనుక్కో మధ్యలో నన్నెందుకు అడుగుతావు అని చెప్పడంతో రఘువరన్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు కానీ కొడుకు టాలెంట్ ని గుర్తించిన తల్లి తన రెండు బంగారు గాజుల్ని ఇచ్చి నీకు నచ్చిన పని చేస్తూ ఏం కావాలో కొనుక్కో అని సపోర్ట్ చేయడం జరిగింది ఇక అలా రఘువరణ్ ఎప్పుడైతే గిటార్ కొన్నాడో అప్పుడే చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కాడు అలా తన మ్యూజిక్ సర్టిఫికేట్ తో ముందుగా ఇలయ గారిని కలవగా రఘువరన్ టాలెంట్ చూసి ఇళయరాజా ఇంప్రెస్ అవ్వడంతో మంత్లీ రెండు వందల రూపాయల శాలరీకి రఘువరణ్ ని అపాయింట్ చేయడం జరిగింది అలా ఒకవైపు గిటారిస్ట్ గా పనిచేస్తూనే మరోవైపు ఎంజిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు ఇక అలా ఎప్పుడైతే తన కోర్సు పూర్తయిందో అప్పటి నుండి సినిమాలో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు ఇక అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో రఘువరన్ అన్ని భాషల ఆఫీసులకి ఛాన్స్ కోసం తిరుగుతుండేవాడు కానీ ఎవరు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఇక ఇదిలా ఉన్నప్పుడే తనకి తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రఘువరన్ తో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు నీకు సినిమాల్లో ఛాన్సులు కావాలంటే ఏదైనా ఫేమస్ నాటకాల ట్రూప్ లో జాయిన్ అయితే అందులో ప్రదర్శన ఉన్నప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అక్కడికి వస్తారు ఒకవేళ వారికి నీ పర్ఫార్మెన్స్ నచ్చితే ఖచ్చితంగా నీకు ఛాన్స్ ఇస్తారని చెప్పడంతో అప్పట్లో సౌత్ ఇండియా ఫేమస్ నాటకాల ట్రూప్ అయిన చెన్నై కింగ్స్ లో జాయిన్ అయ్యాడు ఇక అదే ట్రూప్ లో నాజర్ కూడా విశేషం ఇక అలా నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అక్కడికి వచ్చి రఘువరన్ యాక్టింగ్ నచ్చడంతో చిన్న చిదుక పాత్రలు ఇచ్చేవారు కానీ ఆ పాత్రల ద్వారా రఘువరన్ కి ఎలాంటి గుర్తింపు రాలేదు ఇక ఇదిలా ఉన్నప్పుడే బాంబేకి చెందిన డైరెక్టర్ హరిహరన్ అప్పటికే ఒక మూవీని చేసి ఫ్లాప్ అవ్వడంతో మూడు సంవత్సరాల తర్వాత ఏలావాదు మనిధన్ అనే మూవీని ప్లాన్ చేయగా అందులో హీరో కోసం ట్రై చేయడం మొదలెట్టాడు అలా ప్రతి ఒక్క నాటకాల కంపెనీకి వెళ్లి ఆడిషన్ చేస్తూ ప్రదర్శనల్ని కూడా చూస్తుండేవాడు ఇక అలా చెన్నై కింగ్స్ వారు ప్రదర్శనిస్తుండగా అందులో రఘువరన్ యాక్టింగ్ సెటిల్డ్ గా ఉండడంతో డైరెక్టర్ హరిహరన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు దీంతో ఇమీడియట్ గా ఏలావాదు మనిధన్ అనే మూవీలో రఘువరణ్ కి హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక అలా కొత్త వారితో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్టార్ట్ అయిన ఈ మూవీ ఇరవై రోజుల్లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు ఇక ఈ మూవీ మీదే రఘువరం చాలా హోప్స్ ని కూడా పెట్టుకున్నాడు అలా ఈ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ పదకొండున రిలీజ్ కమర్షియల్గా ఆడకపోయిన బెస్ట్ ఫ్యూచర్ గా నేషనల్ ని రెండు తమిళనాడు స్టేట్ తో పాటు కొన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో టెలికాస్ట్ చేసి పది ఇంటర్నేషనల్ అవార్డ్స్ని కూడా గెలుచుకుంది ఇక ఆ మధ్యలోనే రఘువరన్ కాకా అనే మలయాళం మూవీలో నెగిటివ్ రోల్ కూడా చేయడం జరిగింది ఇక ఇందులో నెలగల్ రవి హీరోగా రోహిణి హీరోయిన్గా చేయడం విశేషం అలా ఈ మూవీ జరిగేటప్పుడే మొదటిసారి రఘువరన్ రోహిణిని కలవడం జరిగింది ఇక రోహిణి గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ పదిహేనున ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జన్మించింది తండ్రి అప్పారావు తల్లి రాధా ఇక రోహిణి తండ్రికి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అప్పటికే భార్య బిడ్డ కోసం తన కలల్ని చంపుకొని ఊర్లోనే ఉంటూ పంచాయతీ ఆఫీస్ లో అసిస్టెంట్ గా పనిచేస్తుండేవాడు ఇక ఉన్నట్టుండి రోహిణి తల్లి రాధాకి హెల్త్ చాలా సీరియస్ అయి ఆ ఊర్లో సరైన ట్రీట్మెంట్ దొరకక రోహిణి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లి మరణించడం జరిగింది ఇక అలా భార్య మరణంతో ఊర్లో ఉండలేక సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతోనే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తన కూతుర్ని తీసుకుని మద్రాసుకి రావడం జరిగింది ఇక అలా సినిమాల్లో ఛాన్స్ల కోసం తండ్రి తన కూతురితో ప్రతి ఒక్క ఆఫీస్కి తిరుగుతుండేవాడు దీంతో తండ్రికి మాత్రం ఛాన్సులు రాలేదు గాని ఐదేళ్లున్న తన కూతురు రోహిణికి మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్స్ వచ్చింది అలా మొదటిగా శారద గారు హీరోయిన్ గా చేసిన హారతి అనే మూవీలో చిన్న పాత్ర పోషించడం ద్వారా రోహిణి సినీ రంగ ప్రవేశం చేసింది దీంతో తెలుగులో ఈమెకు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఆడంబరాలు అనుబంధాలు ఇంటింటి కథ కృష్ణుల మూవీలో రోహిణి బాలకృష్ణుడిగా నటిస్తే శ్రీదేవి ఏం కృష్ణుడిగా నటించడం విశేషం అలా సంవత్సరానికి పతికి పైగా సినిమాల్లో నటిస్తూ బాగా సంపాదించేది దీంతో తండ్రి కూతుర్ని స్కూల్కి పంపించకుండా తను రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది అలా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా యాభై రెండు సినిమాల్లో రోహిణి నటించడం విశేషం ఇదిలా ఉంటే కూతురు సంపాదించిన డబ్బుతో మూవీ డిస్ట్రిబ్యూషన్ చేసి బాగా సంపాదించాలని అందులో నాలెడ్జ్ లేకపోయినా కొన్ని మలయాళం మూవీస్ని తమిళ్ మూవీస్ని కొనగా ఆ డిస్ట్రిబ్యూషన్ వల్ల పూర్తిగా నష్టం వచ్చి ఆర్థికంగా సమస్యలు రావడం మొదలయ్యాయి దీంతో తనకి ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసిన పదమూడేళ్ల కూతుర్ని హీరోయిన్ చేయాలని తండ్రి ఫిక్స్ అయ్యాడు అలా అప్పటికే తమిళ్లో మంచి గుర్తింపు ఉన్న డైరెక్టర్ పిఎన్ సుందరం గారు మలయాళంలో కాకా అనే మూవీని ప్లాన్ చేసి హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నప్పుడే ఈ విషయం తెలిసి రోహిణి తండ్రి తన కూతురు పిక్స్ ని డైరెక్టర్ కి చూపించగా అతనికి బాగా నచ్చి కాకా మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు ఇక అదే మూవీలో రఘువరన్ నెగిటివ్ క్యారెక్టర్ ని చేయడం జరిగింది అలా ఈ మూవీ రిలీజ్ అయి అంతలా ఆడకపోవడంతో రోహిణికి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ సిస్టర్ క్యారెక్టర్స్ రావడం మొదలయ్యాయి ఇక ఆ మధ్యలో హీరోయిన్ గా చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో తండ్రి డబ్బు కోసం రోహిణిని డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మార్చి మలయాళం దూరదర్శన్ సీరియల్స్ లో కూడా యాక్ట్ చేపిస్తూ స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రోహిణిని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కే పరిమితం చేశాడు ఇక ఇదిలా ఉంటే రఘువరం చేసిన మొదటి మూవీ ఏలవదు మనిదానికి నేషనల్ అవార్డు రావడంతో ఆ వెంటనే సుమలత హీరోయిన్ గా రఘువరన్ హీరోగా ఒరు ఓడై నది ఆగిరదు అనే మూవీలో చేయగా ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ రెండున రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక అలా మలయాళంలో మమ్ముట్టి హీరోగా చేసిన రగ్న అనే మూవీలో రఘువరన్ విలన్ గా చేయడంతో ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది అలా తర్వాత సిల్క్ 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 అనే మూవీలో సిల్క్ స్మితతో రఘువరన్ నెగిటివ్ రోల్ చేయడంతో ఈ మూవీ ద్వారా అటు సిల్క్ స్మితకి ఇటు రఘువరణ్ కి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు అలా ఈ గుర్తింపుతో నీ తొడుంబు బోదు అనే మూవీలో రఘువరన్ హీరోగా చేయగా ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది కానీ రఘువరణ్ కి ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా ఛాన్సులు తగ్గకుండా రావడంతో అతి తక్కువ సమయంలోనే రఘువరన్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు ఇక తెలుగులో చిరంజీవి గారితో పసివాడి ప్రాణం మూవీతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రఘువరన్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమిళ్లో బిజీగా ఉండడంతో తెలుగులో యాక్ట్ చేయడానికి డేట్స్ కుదిరేవి కావు అలా సంవత్సరానికి పది సినిమాల్లో అటు హీరోగా ఇటు విలన్గా చేస్తూ రఘువరన్ స్టార్ ఆర్టిస్ట్ గా మారాడు ఇదిలా ఉన్నప్పుడే కూటుపూకల్ అనే మూవీలో రఘువరన్ హీరోగా చేస్తే హీరోయిన్ హీరోయిన్గా చేసింది అలా ఈ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక కూటుపూకల్ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి కవితై పాడ నేరమిల్లై కలియుగం అనే మూవీస్ని చేస్తూ వీరిద్దరు త్రీ ఇయర్స్ సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఇదిలా ఉంటే రఘువరణ్ కి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావడంతో అమల ఫ్యామిలీ కూడా రిలేషన్ కి ఓకే చెప్పడం జరిగింది ఇక అమలకి తమిళ్లో వచ్చిన పాపులారిటీతో ఈమెకి తెలుగులో కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అలా మొదటిగా నాగార్జునతో కిరాయి దాదా అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ జరిగేటప్పుడే లేడీస్ మ్యాన్ అయిన నాగార్జున అప్పటికే పెళ్లై పిల్లాడున్న అమలతో పెరిగిన మంచి స్నేహం కారణంగా చిన్నబాబు అనే మూవీలో అమలకి మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక అలా రఘువరన్ కంటే నాగార్జున అన్ని విధాలుగా బెటర్ అనిపించి అమల అవాయిడ్ చేస్తూ నాగార్జునతో డేట్ చేయడం మొదలెట్టింది ఇక ఇది తెలియని రఘువరణ ఇంట్లో వారు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో అమలని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఇదిలా ఉన్నప్పుడే నాగార్జునతో శివ మూవీలో రఘువరన్ విలన్ గా చేసేటప్పుడు నాగార్జున అమల రిలేషన్ గురించి తెలిసి రఘువరన్ హార్ట్ బ్రేక్ అయి ఆ బాధని తట్టుకోలేక మధ్యానికి మత్తు మందికి అలవాటు పడ్డాడు ఇక అలా ఎప్పుడైతే అమలకి నాగార్జునకి పెళ్ళైందో అప్పటి నుండి మరింత కృంగిపోయిన రఘువరన్ తాగేసి షూటింగ్ స్పాట్ కి వెళ్లడం మొదలెట్టాడు ఇదిలా ఉంటే ఒక మూవీ షూటింగ్ లో రఘువరన్ రోహిణి కలవడం డబ్బు కోసం ఈమె తండ్రి చేసే టార్చర్ ని రఘువరన్ తో చెప్పుకొని బాధపడడంతో ఈమె కష్టాల్ని విన్న రఘువరన్ కి ఈమె మీద సింపతి ఏర్పడింది ఇక తనకి కూడా తోడు కావాలనిపించి రఘువరన్ రోహిణిని పెళ్లి చేసుకుంటా అని అడగగా అందుకు రోహిణి అప్పటికే రఘువరణకి నేమ్ ఫేమ్ మనీ ఉండడంతో ఆ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది అలా పంతొమ్మిది వందల తొంభై ఆరులో వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక పెళ్లి తర్వాత రోహిణి రఘువరం తాగడం మత్తుమందు తీసుకోవడం చూసి షాక్ కి గురైంది అలా ఎలాగోలా తన భర్తని ఈ చెడు అలవాట్ల నుండి దూరం చేయాలని రోహిణి సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎప్పుడు రఘువరన్ తోనే షూటింగ్స్ కు వెళ్తూ తనకి తోడుగా ఉండేది కానీ రఘువరణ్ మాత్రం తనతో ఉన్న రోహిణి గురించి ఆలోచించకుండా తనతో లేని వారి గురించి ఆలోచిస్తూ చెడువల వాట్లకి బానిసై కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులతో కూడా ఎఫ్ఐఆర్ నడిపించేవాడు ఇక ఇది చూసిన రోహిణి తనకి ఒక బిడ్డ పుడితేనైనా రఘువరణ్ మారుతాడేమో అనే ఆశతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిషి అనే అబ్బాయికి జన్మనిచ్చింది కానీ అప్పటికి కూడా రఘువరన్ బిహేవియర్ లో ఏ మార్పు రాలేదు ఇక తన తల్లిదండ్రి నుండి దొరకని ప్రేమ ఆప్యాయత భర్త నుండి దొరుకుతుందేమో అని వస్తే మళ్ళీ అదే కష్టాల్ని చూడడంతో రోహిణి మానసికంగా కృంగిపోయింది ఒకవేళ ఎదిరించి మాట్లాడితే రఘువరణ ఈమెను తిడుతూ కొట్టడంతో పాటు ఇంటికి అమ్మాయిల్ని కూడా తీసుకురావడంతో ఈ హింసల్ని భరించలేక రోహిణి పెళ్లైన ఎనిమిదేళ్లకే భర్త నుండి విడిపోవాలనుకుంది అంతేకాకుండా రఘువరన్ సినిమాల్లో బిజీగా ఉంటూ చేతి నిండా డబ్బు సంపాదించడంతో రోహిణి తనకి అన్నింటిలోనూ అడ్డుగా వస్తుందని పెద్దలంతా ఎంత నచ్చ చెప్పినా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అలా వీరిద్దరూ రెండు వేల నాలుగులో విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది ఇక బిడ్డ బాధ్యతల్ని కోర్టు తల్లికే అప్పగించిన వారానికి ఒకసారి కొడుకుని చూడడానికి తండ్రికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక అలా భర్త నుండి విడిపోయాక రోహిణి సినిమా సీరియల్స్ లో మదర్ క్యారెక్టర్స్ ని సపోర్టింగ్ రోల్స్ ని చేయడం ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో స్టార్ట్ అయిన రఘువరన్ సినిమా కెరియర్ నాన్ స్టాప్ గా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లింది అంతేకాకుండా రజనీకాంత్ సూపర్ స్టార్ అవ్వడానికి రఘువ ఒక ముఖ్య చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క మూవీలోనూ రఘువరన్ ఏదో ఒక పాత్రలో నటించేవాడు అంతలా కాంబినేషన్ సూపర్ హిట్ అయిందనే చెప్పొచ్చు ఇక అలా రెండు వేల నాలుగు వరకు జెట్ స్పీడ్ లో వెళ్తున్న రఘువరన్ కెరియర్ కి సడన్ గా బ్రేక్ పడింది ఇందుకు కారణం తాగేసి తను షూటింగ్ స్పాట్ కి వెళ్లడంతో పాటు అక్కడున్న టీం వారితో చీటికి మాటికి గొడవలు చేస్తూ న్యూసెన్స్ ని క్రియేట్ చేయడంతో అందరూ ఇతని చేష్టలతో విసిగిపోయారు ఇక అదే సమయంలో రఘువరం చేయాల్సిన విలన్ పాత్రలన్నింటినీ ప్రకాష్ రాజ్కి ఇచ్చేవారు దీంతో అతి తక్కువ సమయంలోనే ప్రకాశ్ రాజ్ స్టార్ విలన్ గా ఎదిగాడు ఇక అలా రఘువరానికి పవర్ఫుల్ క్యారెక్టర్స్ రావడం తగ్గిపోయి ప్రకాష్ రాజ్కి అందరూ రెడ్ కార్పెట్ ని వేసేవారు ఇదిలా ఉన్నప్పుడే ఒక మూవీ షూటింగ్ లో రఘువరానికి మత్తుమందు డోస్ ఎక్కువై అక్కడే పడిపోవడంతో ఇమీడియేట్ గా ఇతని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది అలా చెక్ చేసిన డాక్టర్లు రఘువరానికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పి ఇమ్మీడియట్ గా కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పి అందుకు కుటుంబ సభ్యులు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఆపరేషన్ చేయడం జరిగింది అలా ఆపరేషన్ తర్వాత రఘువరం ఇంట్లోనే ఉండడంతో ఒంటరితనం ఎక్కువై తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరం అవ్వడంతో మళ్ళీ మద్యం మత్తు మందును తీసుకోవడం స్టార్ట్ చేశాడు ఇదిలా ఉన్నప్పుడే రెండు వేల ఎనిమిది మార్చి పద్దెనిమిదిన కందస్వామి అనే మూవీలో విలన్ పాత్రకి రఘువరణ్ణి ఫిక్స్ చేసి ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఇతని హెల్త్ చాలా సీరియస్ అవడంతో రఘువరణ్ణి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఈ కాల చెక్ చేసిన డాక్టర్లు ఇతని కండిషన్ చేయిజారిపోయిందని ఏం చేసినా ప్రయోజనం ఉండదని చెప్పడం జరిగింది ఈ కాల నెక్స్ట్ డేనే రెండు వేల ఎనిమిది మార్చి పంతొమ్మిదిన హార్ట్అటాక్ వచ్చి రఘువరన్ గారు తన నలభై తొమ్మిదవ ఏటకి లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఇక ఇదిలా ఉంటే రఘువరన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కొన్ని సాంగ్స్ ని ముందుగా రికార్డ్ చేసి పెట్టినా ఆ తర్వాత ఆర్టిస్ట్ గా మారి బిజీ అవ్వడంతో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఇతని ఆశ నెరవేరలేదు కానీ రోహిణి గారు ఇతని సాంగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఆ సాంగ్స్ ని రజనీకాంత్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది ఇక రోహిణి గారు భర్త నుండి విడిపోయాక మళ్లీ పెళ్లి చేసుకోకుండా తన కొడుకు ఆలనా పాలనలోనే ఉండిపోయింది ఇక ఇప్పుడు రఘువరణ్ గారి కొడుకు రిషి లో ఎంబీబీఎస్ ని పూర్తి చేసి సినిమాల్లో తండ్రిలాగే తన లక్ ని ట్రై చేయాలని మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు రఘువరన్ గారు తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ భాషల్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా విలన్గా రెండు వందల యాభైకి పైగా సినిమా చేశారు ఇతని నటనకు గాను ఒకే ఒక్కడు మూవీకి గాను తమిళనాడు స్టేట్ అవార్డ్ని కూడా అందుకోవడం విశేషం రఘువరన్ గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫోక్స్ మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతుంది గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకి లేదు ఇది ఫోక్స్ నటుడు రఘువరన్ గురించి కొన్ని నమ్మలేని చాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్ప తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ